నా పేరు మునికుమారి అండి. నేను ముమ్మడివారంలోనే ఉంటాను, అక్కడే పుట్టి పెరిగిందండి. అయితే ఈ కాశి శ్రీనివాస్ అనేవాడు ఎప్పుడు కూడా మా పార్టీకి చెందినవాడు కాదు. నేను అక్కడ వైఎస్ఎస్సీపీ కౌన్సిలర్గా కూడా ఉన్నాను. ఇప్పుడు అక్కడ మేము ఉంటున్నాం కానీ ఏ రోజు కూడా మేము 8 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏ ఒక్క కార్యక్రమానికి కానీ ఏ యాక్టివిటీస్ కూడా లేవు అతని. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈరోజు అతను వైఎస్ఆర్ పార్టీకి చెందినోడని నిరూపించమనండి. ఏ రోజు కూడా వాళ్ళ ఫ్యామిలీ మాకు పనిచేయలేదు పార్టీకి. ఎందుకంటే వాళ్ళ చిన్నాన్న టీడీపీ కంటెస్టెంట్, వార్డ్ మెంబర్గా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. అలాగే అక్కడ ఎంపీపీ టీడీపీ మాకు ముమ్మిడివారానికి ఆ ఎంపీపీ కూడా టైనలేక నుంచి గెలిచాడు. వాళ్ళకి వర్క్ చేస్తారు వీళ్ళంతా. ఎట్టి పరిస్థితుల్లోని అతను మా పార్టీకి చెందినవాడు కాదు. అది కాకుండా వైఎస్ఆర్ పార్టీకి ఎస్సీ సాధారణ బాగా ఉందని చెప్పి కేవలం ఎస్సీస్ని పార్టీకి దూరం చేయాలని ఒక ఆలోచనతో ఇది టీడీపీ పనిని కుట్ర. ఎందుకంటే నేను కూడా ఒక ఎస్సీని, నేను క్లియర్గా చెప్తున్నాను. అతను పార్టీలో చీలిక తేయడానికి, ఎస్సీ ఓట్లు టీడీపీ వైసీపీకి దూరం చేయడానికి టీడీపీ వాళ్ళ పనిని కుట్రే. ఇది డెఫినెట్గా అతను టీడీపీకి చెందిన కార్యకర్తే. ఇది మాత్రం చాలా క్లియర్. ఇంకొకటి ఏంటంటే పాపం అతను బలిపశువుని చేశారు, అతను ప్రొటెక్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నిన్న హ్యాండ్ రైటింగ్ అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని కూడా, వాళ్ళ ఆడపిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. నేను 100% చెప్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీ టీడీపీ. మా వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కాదు. నేను ముమ్మిడివారం నివాసిని, నాకు తెలుసు. నేను అక్కడ కౌన్సిలర్గా ఉన్నాను. ఇప్పుడు అక్కడ ఎవరేంటనేది 8 సంవత్సరాల నుంచి మేము పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ రోజు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కూడా ఏ రోజు మా పార్టీకి చెంది ఏ కార్యక్రమానికి కూడా అటెండ్ కాలేదు వాళ్ళు. అసలు అతను ఊళ్ళోనే సరిగా ఉండేవాడు కాదండి. ఎందుకంటే అతను దుబాయ్ వెళ్ళొచ్చాడంట, తర్వాత అక్కడ మెడికల్లో మళ్ళీ మొన్న ఏదో కంప్లైంట్ వచ్చిందని చెప్పి వెనక్కి వచ్చేసాడంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో కూడా ఏదో కొంచెం వెయిటర్గా ఏదో వర్క్ చేసి వచ్చాడంట. ఊళ్ళో కూడా సరిగా ఉండడు ఎప్పుడు అతను. అసలు మాకు తెలియదు అతను ఫేసే చూడలేదు మేమెవరు. ఉన్నాయి అంటే ఫస్ట్ డే వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పారు, అసలు కేసులే లేవని చెప్పారు. అండ్ నిన్న మధ్యాహ్నం సిట్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత మా ఎస్ఐ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పారు 2017లో ఒక కేసు ఉంది ఇతని మీద, A4 ముద్దాయిగా ఉన్నాడు ఇతను అని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారు. ఫస్ట్ డే లేని కేసు సెకండ్ డే అలా వచ్చింది. అంటే థర్డ్ డేకి ఇంకేం వస్తుందో, ఫోర్త్ డేకి ఏం వస్తుందో మాకు తెలియట్లేదు ఆ విషయాలు. ఏదో చిన్న గొడవ మ్యారేజ్లో ఏదో చిన్న గొడవ అయితే ఆ గొడవలో A4గా ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ముందు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అది పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఆడపిల్లని చెప్పేసి తీసుకెళ్ళిపోయారేమో అనేసి మేమందరం భయపడుతున్నాము. అది కాకుండా ఇది మాత్రం 100% టీడీపీ పనిని కుట్రే. ఎందుకంటే ఈ కత్తులనేవి అక్కడ మాకు కోడి పందాలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కత్తులనేవి చాలా షార్ప్గా ఉంటాయి, సైనైడ్ కంటే షార్ప్గా ఉంటాయి అన్నమాట. అది జస్ట్ అది ఇలా గీసుకుంటే చాలా ప్రాణం పోతుంది. కాబట్టి ఈ కత్తి కూడా ముమ్మిడివారం నుంచే వచ్చింది. అతన్ని చాలా ట్రైన్ చేసి ఇలాగా జగన్ సార్ మీద అటాక్ చేశారని చెప్పేసి మేమందరం కూడా నమ్ముతున్నాం. దీని మీద వెంటనే కూడా పోలీస్ ఎంక్వైరీ వేయాలి. సార్ చెప్పినట్టు ఇందాక సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి. దయచేసి మీరందరూ కూడా దీని మీద పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంత అవమానకరంగా మాట్లాడారంటే జగన్ గారి గురించి స్టేట్మెంట్ ఇచ్చారు. అయినా హెల్త్ బాగాలేకపోయినా కూడా అంతా సార్ చెప్పినట్టు హుందాగా వెళ్ళొచ్చారు తప్ప, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలా అనేది, అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రతిపక్ష నేతనే ప్రొటెక్ట్ చేయలేనప్పుడు అతను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.